దేశ మొత్తం కూడా కలిచివేసేటువంటి సంఘటనలు కొన్ని జరుగుతూ ఉంటాయి. ఒక నిర్భయ సంఘటన కానివ్వండి, ఒక దిశ సంఘటన కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ మనసున్న ప్రతి ఒక్కరూ చెలించిపోయేటువంటి సంఘటనలు. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మన పొరుగు రాష్ట్రంలో జరిగినటువంటి ఒక సంఘటనను చూసిన తర్వాత ప్రత్యేకించి మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల భద్రత కోసం అలాంటి సంఘటనలు మన రాష్ట్రంలో జరగకూడదు అంటే కొన్ని పటిష్టమైనటువంటి చట్టాలు మన రక్షణ మహిళలకు రక్షణ కల్పించడం కోసం అవసరమని భావించి దిశ అనేటువంటి చట్టాన్ని రూపొందించి మనకు రక్షణగా ఒక దిశ యాప్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇంకా కొన్ని చెదరుమదరు సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా ఈ యాప్ మీద అవగాహన ఉండాలి అని కూడా లేదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న తడేపల్లిలో జరిగినటువంటి ఒక సంఘటన తర్వాత ప్రతి ఒక్క మహిళ కూడా ఈ దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, దీన్ని ఒక స్పెషల్ డ్రైవ్గా తీసుకొని ప్రతి ఒక్క సెల్ ఫోన్లో ఉన్నటువంటి ప్రతి అమ్మాయికి కూడా ఈ దిశ యాప్ కంపల్సరీగా డౌన్లోడ్ చేయించాలి అని ఒక స్పెషల్ డ్రైవ్ చేపట్టి గ్రామంలో ఉన్నటువంటి వాలంటీర్స్, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి మహిళా పోలీసుల్ని ఉపయోగించి ప్రతి ఒక్కరికి యాప్ డౌన్లోడ్ చేయించమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. మరి దిశ యాప్ అందరూ కూడా డౌన్లోడ్ చేసుకునే విధంగా మరి దాని మీద అవగాహన కల్పించడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు మనకు దిశ యాప్ వచ్చిన తర్వాత 15 లక్షల మంది ఈ దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. మనకు ఇదివరకు ఏదన్నా రక్షణ కావాలి అంటే డైల్ 100 అని చెప్పేవాళ్ళు, లేదంటే 112కి కానీ 181కి కానీ డైల్ చేయాలి మనకి ఏదన్నా ఆపద వచ్చినప్పుడు అనేది ఉండేది. కానీ ఈ దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఉన్నట్లయితే మనం కేవలం ఫోన్ చేసి లేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మనం కేవలం ఆ ఫోన్ 3 సార్లు షేక్ చేస్తే మనకు దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో మనకు మనం ఆపదలో ఉన్నామనేటువంటి సమాచారం అందుకొని మనకు రక్షణగా రావడం జరుగుతుందన్నది ఈ యాప్ యొక్క ప్రత్యేకత. మరి ఏవైతే కంట్రోల్ రూమ్కి వెళ్ళిపోయింది అండ్ ఆల్సో మన పేరెంట్స్కి, అంటే మన కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న ఎమర్జెన్సీ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి కూడా మెసేజ్ వెళ్ళిపోయింది, ఓకే తిను కొంచెం ఆపదలో ఉంది వి హ్యావ్ టు అని. సో ఇప్పుడు కంట్రోల్ రూమ్లోని కంట్రోల్ రూమ్ వాళ్ళు నాకు కాల్ చేస్తారు ఒక 1 or 2 సెకండ్స్లో, అప్పుడు ఇంకా అర్థమైంది. ఓకే.